నమస్కారం, మినీ డెబ్ కాన్ఫ్కి స్వాగతం. ఇప్పుడు మనం డెబియన్ ప్యాకేజీని ఆటోమేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఇది సాల్సా సిఐ అనే పరికరంతో చేస్తున్నాం. ముందుగా మా గురించి, నా పేరు భావభూతి, నేను స్వేచ్ఛ సాఫ్ట్వేర్ ఉద్యమంలో సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను. అలాగే టాటా కన్సల్టెన్సీ సేవల సంస్థలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు హరి సార్, నేను స్వేచ్ఛ సాఫ్ట్వేర్ ఉద్యమంలో సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను. అలాగే నేను న్యూస్ క్లిక్ అనే సంస్థలో డేటా ఇంజనీర్లా పనిచేస్తున్నాను. ముందుగా మనము డెబియన్ ప్యాకేజింగ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. డెబియన్ ప్యాకేజింగ్లో ఒక అప్లికేషన్ లేదా ఒక లైబ్రరీకి సంబంధించిన ఫైళ్ళు స్థిరమైన పద్ధతి ఫైళ్ళు ఉంటాయి. స్థిరమైన పద్ధతిలో డెబియన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడము, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడము, అలాగే దాన్ని కాన్ఫిగర్ చేసుకోవడము లేదా దాన్ని తొలగించడము, ఇలాంటివన్నీ ప్యాకేజింగ్ యొక్క లక్ష్యం. డెబియన్ ప్యాకేజింగ్ ఎందుకు చేయాలి? మనకి ముందుగా తెలిసినట్టుగా డెబియన్ అనేది ఒక సార్వత్రిక ఆపరేటింగ్ సిస్టమ్ మరియు స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టమ్. డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకొని ఎన్నో వందల నుంచి వేల ఆపరేటింగ్ సిస్టమ్స్ తయారు చేశారు. ఇలా మనం ఒక డెబియన్ ప్యాకేజింగ్ చేయడం వల్ల ఈ వందల వేల ఆపరేటింగ్ సిస్టమ్స్కి కూడా ఉపయోగపడతాయి. ప్యాకేజీ డెబియన్కి వెళ్ళే విధానం ఏంటి? ప్యాకేజీ డెబియన్కి వెళ్ళే విధానం కంటే ముందు అసలు ప్యాకేజింగ్ అనేది ఎట్లా చేస్తారనేది మనం తెలుసుకుందాం. ప్యాకేజింగ్ చేయాలి అని అనుకుంటే అసలు ప్యాకేజింగ్ చేయాల్సిన సాఫ్ట్వేర్లు ఏమున్నాయి, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ ఏమున్నాయి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఇలా ఇవన్నీ మనకి wiki.debian.org అనే వెబ్సైట్లో మనం చూడొచ్చు. అలానే వివిధ రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డెబియన్ ప్యాకేజింగ్ సులభవంతం చేసుకోవడానికి వివిధ రకాల పరికరాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి ఒక జావాస్క్రిప్ట్ సంబంధించిన ప్యాకేజీ మనం తీసుకుంటే కనుక ఎన్పిఎం టు డెబ్ అనే ఒక పరికరము డెబియన్ ప్యాకేజింగ్ ప్రాసెస్ని సులభవంతం చేస్తుంది. ఇలా మనం తయారు చేసిన ఒక ప్యాకేజీని డెబియన్ మెయింటెనర్స్కి పంపిస్తాం. డెబియన్ మెయింటెనర్స్ ఈ ప్యాకేజీలని ఎఫ్టిపి వరుసలోకి చేకూరుస్తారు. ఎఫ్టిపి వరుసలో చేకూర్చిన ప్యాకేజీలని ఎఫ్టిపి మెయింటైనర్లు అంటే ఆ ఎఫ్టిపి మెయింటైనర్లు ఆ ప్యాకేజీలని ఎఫ్టిపి మెయింటైనర్లు ఆ ప్యాకేజీని అత్యవసరాన్ని అనుగుణంగా లేదా వర్షన్కి అనుగుణంగా లేదా దాని అవసరాన్ని బట్టి దాన్ని టెస్టింగ్ మరియు టెస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాన్ని డెబియన్ ప్రమాణాలతో టెస్టింగ్ చేస్తారు. అలా టెస్టింగ్ చేసిన దాన్ని టెస్టింగ్ నుంచి వచ్చిన ఫలితాలని మనకి చేరుస్తారు. ఇంత చేసిన తర్వాత కూడా ఆ టెస్టింగ్ ఒకవేళ విఫలమైతే కనుక మళ్ళీ ఈ ప్రక్రియ మొత్తాన్ని మొదటి నుండి ప్రారంభించాల్సి వస్తుంది. ఇలా ఈ ప్రక్రియ మొత్తము కొన్ని గంటల నుంచి కొన్ని కొన్ని రోజుల వరకు పడుతుంది. ఇదే ఇలా ఇలాంటి ఈ ప్రక్రియ కొన్ని గంటల నుండి కొన్ని రోజులు పట్టడం వల్ల మనకి ఎంతో సమయం వృధా అవుతుంది. ఈ సమయాన్ని మనము సులభం చేసుకోవడానికి సాల్సా సిఏ అనేది కొత్తగా ఆమోదించారు. ఇదే ప్రక్రియని మనం సాల్సా సిఏతో ఎంతో సులభంగా చేయొచ్చు. ఈ ఎఫ్టిపి మెయింటెనెన్స్ చేసే ప్రాసెస్ని ఇదే ప్రక్రియని మనం సాల్సా సిఏతో వేగంగా ఎలా చేయాలో చూద్దాం. సాల్సా సిఏ ఏ విషయాన్ని సులభంగా చేస్తుంది? హరిసే, ఇందాక చెప్పినట్టుగా సాల్సా సిఏ అనేది ఎఫ్టిపి మెయింటైనర్ల దగ్గరికి వెళ్ళి వచ్చిన ప్యాకేజ్, విఫలమైన ప్యాకేజ్ ఎందుకు విఫలమైంది, ఆ ప్యాకేజ్ యొక్క ఎర్రర్ లాగ్ ఏంటి, ఇదంతా మనకి ఎఫ్టిపి మెయింటైనర్లు పంపిస్తారు. ఇలా కొన్ని కొన్ని గంటల నుండి రోజుల దాకా మనం నిరీక్షించి ఆ తర్వాత వచ్చిన ఎర్రర్ లాగ్ని చూసి వాపోవడం కంటే ముందస్తుగానే సాల్సా సిఐ ద్వారా ఆ ఎర్రర్ లాగ్ని మనం ఎలా పసిగట్టగలం, ఆ జరిగిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోగలం, ఇది మనం సాల్సా సిఐతో చేయగలం. సాల్సా సిఐ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అసలు సాల్సా సిఐ అంటే ఏమిటి? ఇందాక మనం అనుకున్న ప్రశ్నలే. సాల్సా అనేది డెబియన్ కోడ్ నిర్వహణ వ్యవస్థ యొక్క పేరు. అది గిట్ ల్యాబ్ నుండి తయారు చేశారు.
GitLab లో మనకి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనే ఒక ఫీచర్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే నిరంతర సమైక్యత. ఇప్పుడు చూస్తున్న ఇమేజిన్ మీరు చూస్తే కనుక ఇందులో మీరు చేసే ప్రతి కమిట్ లేదా ప్రతి మార్పుకి తగ్గట్టుగా ఒక పైప్ లైన్ ద్వారా ఈ పరీక్షలన్నింటినీ నిర్వర్తించి మన కమిట్ లేదా మన మన మార్పులో జరిగే తప్పిదాలన్నింటినీ వెన వెంటనే మనం పరీక్షించుకునే అవకాశం మనకి సాల్సా సిఐ అనేది ఇస్తుంది. అసలు ఈ సాల్సా సిఐ ఎలా ఉంటుంది మీరు చూస్తే కనుక సాల్సా సిఐ అనేది మనకి మూడు ప్రథమ దశల్లో పనిచేస్తుంది. మొదటిది ప్రొవిజనింగ్, రెండవది బిల్డింగ్, మూడవది టెస్టింగ్. ప్రొవిజనింగ్లో ఆ సోర్స్ ప్యాకేజీ అలాగే ఆ సోర్స్ ప్యాకేజీ ఆధారపడిన వేరే ప్యాకేజీలు అన్నింటినీ అది తెచ్చుకుంటుంది. బిల్డింగ్, బిల్డింగ్లో మనం ఇందాక హరిసాయి చెప్పినట్టుగా డెబియన్ అనే ఒక సార్వత్రిక ఆపరేటింగ్ సిస్టమ్, అంటే చాలా పరికరాల మీద పనిచేయగలిగే ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి తగ్గట్టుగా మన ప్యాకేజీ పనిచేస్తుందా లేదా అనేది బిల్డింగ్లో ఆ పరికరాల వ్యవస్థలకు తగ్గట్టుగా బిల్డింగ్ జరుగుతుంది. ఇలా రకరకాల పరికరాల వ్యవస్థలకు బిల్డింగ్ జరిగినాక తర్వాత మనం టెస్టింగ్ అనే ప్రథమ దశలో, ప్రాథమిక దశలో రకరకాల ఉపదశలుగా మనం పరీక్షలు చేస్తాం. ఈ పరీక్షలు ఎలా, అసలు ఈ పరీక్షలు మన నాణ్యత అలాగే డెబియన్ ప్రమాణాలు వీటన్నిటినీ సులువుగా పరీక్షించే అవకాశం మనకు దొరుకుతుంది. అవును, మరి దీని అంతటినీ సాధించడం ఎలా? కేవలం మూడే మూడు లైన్లతో లేదా ఈ పెద్ద రెండు లైన్లతో మనం ఇదంతా సాధించగలం. ఇది ఎలా సాధించాలి? దీనికంటే మనం ఇంకా మరింత దశల్ని, మరింత ఉపదశల్ని రాయగలమా? రాయగలం. మనం ఆ రెండు లైన్లని డెబియన్ అనే ఫోల్డర్ మీరు ఇప్పటికే సృష్టించుంటారు. డెబియన్ ప్యాకేజీ చేస్తున్నప్పుడే డెబియన్ అనే ఫోల్డర్ని సృష్టించుంటారు. అదే డెబియన్ ఫోల్డర్లో salsa-ci.yml లేదా వేరే పేర్లతో కూడా ఒక ఫైల్ని సృష్టించాలి. ఆ ఫైల్లో ఈ రెండు లైన్లని నిక్షిప్తం చేయాలి. నిక్షిప్తం చేశాక సెట్టింగ్స్లో సిఐసిడి అనే విభాగంలో, జనరల్ పైప్లైన్స్ అనే ఉపవిభాగంలో, కస్టమ్ సిఐ కాన్ఫిగ్ పాత్ అనే ఒక కేటగిరీలో మీరు ఏదైతే ఫైల్ని సృష్టించారో ఆ ఫైల్ యొక్క చిరునామాని నిక్షిప్తం చేయాలి. అది నిక్షిప్తం చేశాక సేవ్ చేంజెస్ అనే బటన్ నొక్కాలి. అది జరిగిన తర్వాత మీరు చేసే ప్రతి మార్పు లేదా ప్రతి కమిట్ ఆటోమేటిక్గా ఆ పైప్లైన్ను సృష్టిస్తుంది. అలాగే మీరు అనుకున్న దశలన్నింటినీ పరీక్షించి మీకు వెంటనే ఫలితాలను చూపిస్తుంది. ఇలా మూడు సులభమైన పద్ధతుల్లో లేదా మూడు సులభమైన దశల్లో సాల్సా సిఐని కాన్ఫిగర్ చేయవచ్చు. అలాగే అదే ఫైల్లో మరిన్ని దశలను రాసుకుని మీ ప్రాజెక్ట్ని ఇంకొంచెం ఇంకా నాణ్యత, ఇంకా ప్రమాణాలని సరిచూసుకునే అవకాశం మనకి కల్పిస్తుంది. ప్రశ్నలు?